నువ్వు స్టార్ట్ అయినాం, సంపద పెరిగింది, దాన్ని 2000కి తీసుకుపోయినాం. అంటే భారతదేశ చరిత్రలోనే వందల రూపాయలు ఉండే పెన్షన్ను మానవ దృక్పథంతో గుర్తించి 1000 రూపాయలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ, వేరే ఎవరు చేయలే. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి డైలాగులు కొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఈరోజు కూడా అనేక రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షనే ఇస్తారు, 600, 500, 700 ఇదే పెన్షన్ ఇస్తారు. అట్లా ఉంది పరిస్థితి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, ఎప్పుడన్నా ఎవరన్నా అనుకున్నారా చరిత్రలో కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుందని? రాష్ట్ర ప్రజలందరూ కూడా కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినాం. ఎవరు కూడా ఏమైనా ఊహించలే ఇటువంటి కార్యక్రమాలు. కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వాహనాలు, గతంలో ప్రైవేట్ డాక్టర్ల నర్సింగ్ హోమ్ల దోపిడీ, ఈరోజు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచి వైద్య వసతులు బాగా పెంచి వాళ్ళకు నమ్మకం కలిగించి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని డెలివరీకి బ్రహ్మాండంగా గవర్నమెంట్ వాహనాల్లో తెచ్చి అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 చేతిలో పెట్టి కేసీఆర్ కిట్టు కూడా ఇచ్చి వాళ్ళని మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి వస్తూ ఉన్నాం. దీనివల్ల మాతా మరణాలు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి, దేశంలో మనకు ర్యాంక్ కూడా వచ్చింది. ఇటువంటి మానవీయ కోణంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి కొద్దిగా భారమవుతుందని ఉన్నంత సాయం చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్యం పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు ఇచ్చే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఎంత, ఎంతమందికి ఇస్తారు అసలు మన ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్? ఎదురయ్యి ఇవ్వలడితే వాళ్లకు సీఎంఆర్ఎఫ్ తెచ్చి ఇస్తూ ఉన్నారు, గతంలో అట్లా లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మానవీయ కోణంతో పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని తీసుకున్నాం. రెండవది రైతాంగం బాగుండాలని, చెట్టుకోవాలి గుట్టుకోవాలనే రైతాంగం ఒక దరికి రావాలని చెప్పి కొన్ని ప్రణాళికలు వేసుకున్నాం. ఎల్ఎండి ద్వారా నీళ్లు పారితే మునుపు ముక్కు విండి మునుపటి ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేసేది, ఇవాళ నీటి తీరువా లేదు, రద్దు చేసినాం. నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినాం, నీటి తీరువా ట్యాక్స్ కూడా లేకుండా రద్దు చేసినాం. ఫ్రీ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం, కరెంటు 24 గంటలు ఉచితంగా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా, అంతకుముందు రైతులు బ్యాంకు రుణాలు ఉంటే వచ్చి తలుపులు బిక్కొని పోయినారు, కానీ రైతులకు 1 రూపాయి సాయం చేయాలని కూడా ఆలోచించలే. రైతు బంధు పథకాన్ని బ్రహ్మాండంగా దేశంలో మొట్టమొదటిసారి మనమే ఇక్కడ అమలు చేసినాం, అది బాగా ఉపయోగపడతా ఉంది రైతులకు.